దాడి చేసే రోజులు వస్తాయి. ఓ నాయన సన్నాసి పదేళ్ల పాటు మీరు చేసిందే దాడులు రా, పరిపాలన చేసిర్రు అంటున్నాడు. దాడి చేసే రోజులు వస్తాయి కథలన్నీ. వాని వీడియో కూడా పెట్టకు అంతే కదా, న్యూస్ ఖరాబ్ అవుతుంది. అయితే మనకు దాడి చేసే రోజులు వస్తాయి, తొందరలోనే రాళ్లతో అటాక్. మొన్నటిదాకా చేసింది ఏంద్రా నాయన నువ్వు? ఈ అరే నేరెళ్ల దళితుల దగ్గరికి పోరా ఒక్కసారి, చూడరా సన్నాసి సంసారాలకు చేసిన దాడులు చూడరా, పోయి ఒక్కరొకరి సంసారాలకు పనికి రాకుండా చేసినవరా సన్నాసి. ఎంత కొన్ని వేల మంది జీవితాలతో ఆడుకున్నవరా నువ్వు రామారావు. నీ అటువంటి దొంగ నా కొడుకు, నీ అటువంటి లుచ్చా ఇటువంటి మాటలు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కొట్టి చంపుతారు. సిగ్గుండాలే మాట్లాడడానికి నువ్వా మాట్లాడేది? టిఆర్ఎస్ పార్టీ గుండాలతో ఈ క్యూ న్యూస్ కార్యాలయం మీద ఎన్ని దాడులు చేయించినవరా? డెబ్బై కేసులు పెట్టించినవరా సన్నాసి? నువ్వు వందల రోజులు జైల్లో పెట్టించి హింసకు పాల్పడ్డ నువ్వా మాట్లాడేది? నాకు ఏ మాత్రం అవకాశం వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక్క మాట చెప్పినా నీ పని చేస్తారా రామ? నువ్వు అనుకుంటున్నావేమో ఏమో, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అనుకుంటున్నావేమో. నీవు చేసిన అరాచకాలను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే చట్టం ముందు నిలబెడతాం నిన్ను, చట్టం ముందు నిలబెడతాం, న్యాయస్థానాల్లో బోన్లో ఎక్కించి నిలబెడతాం నిన్ను ఖచ్చితంగా. చేసిన అరాచకం ఒక్కటా రామ? ఎంతో మంది ఆఖరికి ఆదివాసీ బిడ్డలు హక్కులు అడిగితే పచ్చి బాలింతలను తీసుకుపోయి జైల్లో పెట్టించిన దుర్మార్గుని నేను. ఖమ్మం జైలు, ఇక్కడ ఖమ్మంలో సాయి గణేష్ అనేటువంటి బిడ్డను మర్డర్ చేయించినంత పని చేస్తారు కదరా మర్డర్ సచ్చేపాయ. వాడు అజయ్ కుమార్ పేరు రాసే, ఎంతో మంది నీ పేరు మీ నాయన పేరు రాసి సూసైడ్లు చేసుకుని కుటుంబాలు చచ్చిపోయినాయి. మీరా మాట్లాడేది? మీరు దాడుల గురించా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడులు చేయదు, కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతిని ఎన్నుకోదు. కాంగ్రెస్ పార్టీ నిజంగా, కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశిస్తే ఒక్కడు కూడా మీరు బయట తిరగలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయదు, చేయబోదు అనుకుంటలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధర్నా చౌక్ను ఓపెన్ చేసి నిరసన చేసుకునే హక్కును కల్పించింది. అది కాంగ్రెస్ పార్టీ పరిపాలన. నిజంగా అదే, నిజంగా మీరు చేసిన లత్కోరు పనులే ఇప్పుడు చేయాలంటే మిమ్మల్ని చట్టం ముందు ఖచ్చితంగా నిలబెడతాం, అక్కడ నో డౌట్. మీరు ఖచ్చితంగా ఎవడెవడైతే ఇవాళ ఏమైంది కరీంనగర్లో కార్పొరేటర్లు అంతా ప్రజల మీద పడి కబ్జాలు పెట్టి దుర్మార్గాలకు పాల్పడితే తొక్కి నారదీసి 12 మంది లోపల కార్పొరేటర్లను కూడా చూడకూడదు. ఇంకా చాలా మంది పోతారు. కేటీ రామారావు నువ్వు ఇంకా మనకు దాడి చేసే రోజులు వస్తాయని ఫస్ట్, నిజంగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయాల్సి వస్తే వీని మీద చేయాలి, ఈ రామన్ మీద చేయాలి ఫస్ట్. రాళ్లతో దాడి చేయాలంటే ఈ రామన్ మీద దాడి చేయాలి. అసలు రామడే టిఆర్ఎస్ పార్టీకి పెద్ద మచ్చ. టిఆర్ఎస్ పార్టీ ఒరిజినల్ గా రాష్ట్రం కోసం కష్టపడ్డ బిడ్డలు ఇప్పుడు ఎవడు లేడు అందులో. మొత్తం ఈ దొంగల ముఠాయి గుంపు, ఇగో వీడు చెప్పు, తొందరలోనే రాళ్లతోనే అటాక్. అట రామా ఇదా నువ్వు మాట్లాడే మాట? ఇదా సిగ్గుందా నీకేమన్నా? నువ్వు మాట్లాడతావా? నువ్వు జర్నలిస్టుల మీద దాడుల గురించి మాట్లాడతావా? చెప్పు తీసుకొని కొడతారు ఇంకోసారి నువ్వు ఆ మాట మాట్లాడే. ఎందుకంటే నీవు ఎంతమంది జర్నలిస్టులను హత్య చేయించడానికి పెట్టినావు? రీసెంట్ గా ఇదే రాముడు నా మటర్ కోసం ఆర్మూర్ పాండుగాన్ తోటి సుపారీ ఇప్పించాడు. చూసుకోయిగా ఇది నేను ఇప్పటి వరకు పోలీసు ఉన్నతాధికారులతోనే చెప్పుకుంటూ వస్తా ఉన్నా, ఇప్పుడు మార్నింగ్ న్యూస్ లో చెప్తా ఉన్నా. ఇదే రాముడు దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం జరుగుతూ ఉంది. వీడా చెప్పేది నువ్వా? షీరి చింత గడతారు బిడ్డ ఏమనుకుంటున్నావు? నువ్వా మాట్లాడేది? నీ అంత లత్కోరుగాడు ఉండా ఎవడన్నా? పుట్టినాయి గో చేపిస్తా అంట. నువ్వు మొన్నటిదాకా వేసినది పీకిన అది ఇంకా గదే కదా. కారు సర్వీసింగ్ ఆదురో పోయింది పీకింది. ఏ కారు కూడా 20 ఏళ్ళు నడవదురా, 24 ఏళ్ళు నడిచిన కారు ఏది మళ్ళీ రోడ్ ఎక్కలే. కారు వాలిడిటీ గంతుంటది, అంతే. లోక్సభ ఎన్నికల్లో తిరిగి జెట్ స్పీడ్ తో చూసుకుపోతాడు, జెట్టు పెట్టుకొని దోమలు గరవకుండా పెట్టుకో. వెర్రి మాటలు నమ్మి ప్రజలు కాంగ్రెస్ కోట్లు, ఇంకా ప్రజల్ని ఎర్రియోళ్ళు, ప్రజలే ఎర్రియోళ్ళు అని చెప్తున్నాడు అన్నట్టు. దేశవ్యాప్తంగా పార్టీకి 30 సీట్లు వచ్చే పరిస్థితి లేదు. నీకు ఈ ఎన్నెత్తు చెప్పరా అదురా.
ఫస్ట్ తెలంగాణలో ఉన్న 17 ఇట్లలో నీ ఎన్ని చెప్పు, చూసుకో ఈసారి ఏమన్నా గెలుస్తావా చెప్పు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అంటుండు, ఓవర్ కాన్ఫిడెన్స్ కుంప ముంచింది, కార్యకర్తలు సైతం పట్టించుకోలేదు, అధికారం లేకపోవడంతో అనేక ఇబ్బందులు, కాంగ్రెస్ కోటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారట, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అంటుండు. ఒక్కసారి రేవంత్ రెడ్డి సీఎం అని కాంగ్రెస్ పార్టీ ముందే ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగేవా తగ్గేవా అంటే పెరిగేవి అని 90% మంది చెప్తా ఉన్నారు, 90% మంది చెప్తా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని మాట్లాడుతున్నారు. చూస్తావా చూస్తావా, పోలు పెడదామా చూద్దాం, నీ నీ తమాషా చూద్దాం ఇవాళ కూడా. దొంగరామా ఇంకా ఓలే, ఇంకా అహంకారం తగ్గలే, ఇంకా నీకు పకర్ తగ్గలే తమ్మి. మైకంలో ఉన్నట్టున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం సంతోషంగా ఉందనుకునే వాళ్ళ పైన, కాంగ్రెస్ కు ఓటు వేసి బాధపడుతున్నాం అనుకునే వాళ్ళు కింద. రామా చూడు, ఇంకెవడన్నా బీఆర్ఎస్ పార్టీలో మేము అన్ననే ఉంటాం అనుకునేవాడు కూడా చూసుకోరు, చూసుకోరు, ఇక ఉండదు, తెలుసుకోరు. ఇక 90 సీట్లు వచ్చేటి రేవంత్ రెడ్డే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని ముందే ప్రకటిస్తే 90 సీట్లు వచ్చేటి. సిఐ నటేష్ గారు సస్పెండ్ అయ్యాడు కొత్త రాజిరెడ్డి భూమి విషయంలో, వాడు చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి, వాడు 100% జైలు పోతాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం సంతోషం, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి బాధపడుతున్నాం, ఇక్కడ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి దయచేసి. రైట్గా ఎక్కడ ఉన్నా దిశ, ఇగో ఇది, ఇక చూడు మనకు దాడి చేసే రోజులు వస్తాయట. దాడి కాదు, దాడి కాదు రామా, పగిలే రోజు వస్తాయి, పచ్చలు పలిగే రోజులు వస్తాయి. నువ్వు ఇట్లే తప్పుడు మాటలు కూస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద తప్పుడు కూతలు కూస్తే పలుగుతాయి, పచ్చలు పలుగుడు గ్యారంటీ.